కేబీఆర్ కాల్పుల ఘటనపై అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. AK-47 తో వచ్చిన వ్యక్తి ఎందుకని పారిపోయాడు, గన్ని కారులోనే ఎందుకు వదిలేసి ఉడాయించాడు. అరబిందో ఫార్మా అధినేత నిత్యానంద రెడ్డి డ్రైవర్ లేకుండానే మార్నింగ్ వాక్ కి వస్తూ ఉంటారా మామూలుగా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణుడు తెలుసుకున్నాం. రాధాకృష్ణ, ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసు స్పందించగలిగిన తాజా సమాచారం ఏమిటి, అప్డేట్స్ ఏంటి? పరితోష్, నిత్యానంద రెడ్డిపై జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు కూడా సేకరించారు. ప్రధాన ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇతనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్లూ ఏదైతే ఉంటుందో ఇది సేకరించినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రంలోగా నిందితునికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమాచారం పోలీసులు బయటపెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఇవాళ ఉదయం 7:10 ప్రాంతంలో ఈ సంఘటన కేబీఆర్ పార్క్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది. నిత్యానంద రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉంటుందో అతను ఇవాళ మార్నింగ్ వాకింగ్ కు వస్తూ తీసుకొని వచ్చిన కారు అది AP-9CM-2367 కారు. ఈ నెంబర్ గల కారులో నిత్యానంద రెడ్డి ఒకవైపు వాకింగ్ చేస్తున్నాడు, మరొక వైపు కాల్పులు జరపడానికి వచ్చిన నిందితుడు అతని కారులో లెఫ్ట్ సైడ్ సీట్ లో కూర్చొని ఉన్నాడు. నిత్యానంద రెడ్డి వాకింగ్ పూర్తి చేసుకొని తిరిగి కార్ దగ్గరికి, ఇప్పుడు మనం ఎక్కడైతే కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన ఆధారాలు మనకు కనబడుతున్నాయో రోడ్డుపై మూడు కాల్పులు జరిపిన 3+1 4 మొత్తం 4 ఘటనలు ఇక్కడ కాల్పులు జరిపినట్టుగా కూడా బుల్లెట్ కు సంబంధించిన గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ సంఘటన స్థలం వద్దే చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాకింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళడానికి అతను నిత్యానంద రెడ్డి కారు వద్దకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన క్రమంలోనే అప్పటికే లెఫ్ట్ సైడ్ సీట్ లో నిందితుడు కూర్చొని ఉండడం కూడా జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ సీట్ లో కూర్చొని ఉన్న విషయాన్ని గమనించిన నిత్యానంద రెడ్డి అతన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. ఎవరు నువ్వు, ఎందుకు నా కారులో కూర్చున్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంలోనే వెంటనే అతను తన కాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగులోంచి AK-47 వెపన్ తీసి వెంటనే నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరపడం జరిగింది. ఈ వెంటనే నిత్యానంద రెడ్డి తేరుకొని అతన్ని గన్ను కూడా ముందు కాల్పులు జరపడానికి ఏదైతే వెపన్ లేపాడో వెంటనే అతను పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పెనుగులాట కూడా చోటు చేసుకోవడం, మొత్తము 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన షెల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కేబీఆర్ పార్క్ వద్ద AK-47 వెపన్ యూజ్ చేసి ఒక వ్యాపారిపై కాల్పులు జరపడం అనేది తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఇది చాలా VIP జోన్ ఏరియా, అలాంటి ఏరియాలో ఈ AK-47 ద్వారా కాల్పులు జరపడం అనేది చాలా సీరియస్ గా కూడా పోలీసులు తీసుకుంటారు. మరొకవైపు ఈ వెపన్ ఏదైతే ఉందో AK-47, ఈ వెపన్ ని పోలీసులు గ్రే హౌండ్స్ బృందం వినియోగించేదిగా కూడా గుర్తించడం జరిగింది. గత ఏడాది అంటే డిసెంబర్ 2012లో ఈ AK-47 వెపన్ మిస్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వైజాగ్ టీము, గ్రే హౌండ్స్ టీము కూమింగ్ వెళ్ళినప్పుడు ఈ వెపన్ కూడా మిస్ కావడం జరిగింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఫిబ్రవరి 3న హైదరాబాద్ నార్సంగిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ AK-47 మిస్ అయినట్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం కావచ్చుంది, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఆచూకీ కనిపెట్టలేకపోయారు. కానీ ఇవాళ వ్యాపారిపై జరిపిన కాల్పుల ఘటనలో ఆ AK-47 ప్రత్యక్షం కావడం జరిగింది. అంటే ఈ AK-47 ఏ విధంగా వాళ్ళ వద్దకు చేరింది, ఈ వెపన్ ని వినియోగించిన వ్యక్తి ఎవరు, ఇది ఖచ్చితంగా కూమింగ్కి వెళ్ళినప్పుడు జరిగింది కాబట్టి ఒకవేళ మావోయిస్టుల చేతిలో పడిందా అన్న దానిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ మావోయిస్టుల చేతిలో పడితే ఇప్పుడు కాల్పులు జరిపిన వ్యక్తి మావోయిస్ట్ అయి ఉండవచ్చా, లేకపోతే మాజీ మావోయిస్ట్ అయి ఉండవచ్చా అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం మాత్రం సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రత్యేక అతనికి సంబంధించిన బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దాంట్లో చాలా కీలకమైన ఆధారాలు కూడా లభించాయని కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. కాబట్టి సాయంత్రం లోప ఈ నిందితుడి ఆచూకీ కూడా కనబెడతామని కూడా చెప్తున్నారు. మరొకవైపు కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ వద్ద అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కడైతే ఉందో ఆ ట్రస్ట్ భవన్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను ఇప్పటికే దర్యాప్తు బృందం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను మొత్తం కూడా ప్రస్తుతము పరిశీలిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఆ బ్యాగ్ తీసుకొని వస్తున్న వ్యక్తి ఎవరై ఉండవచ్చు, ఆ వ్యక్తి గుర్తించే ఆధారాలు ఏంటి అన్న యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నిత్యానంద రెడ్డి ఈ వ్యక్తిని గుర్తించే అవకాశం ఉందా యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం నిత్యానంద రెడ్డిని కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తుంది. మొత్తానికి ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మాత్రం సాయంత్రంలోగా తెలిసే అవకాశం మనకు చాలా ఖచ్చితంగా కనబడుతుంది. పరితోష్, సదుపాయాలు భద్రతా